అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుంచి క్షేత్రానికి సంబంధించిన ల్యాండ్స్ కి సంబంధించి అక్కడ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి బోర్డర్ డిస్ప్యూట్లు అన్నది ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. ఈ సమస్యని తీర్చాలి. శ్రీశైల దేవస్థానానికి సంబంధించిన భూములన్నీ కూడా మరి డిమార్కేషన్ చేసి దానికి బౌండరీస్ ఫిక్స్ చేసి ఆలయానికి సంబంధించి, ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చారు, ఈ రాష్ట్రంలో రెండవ ప్రధాన ఆలయం అయినటువంటి శ్రీశైల క్షేత్రాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి, భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు కలగజేయాలి, దీనికి సంబంధించిన చర్యలు అన్ని రకాలుగా కూడా తీసుకోమని ఆదేశించడం జరిగింది. దాని ఎంక్రోచ్మెంట్స్ సంవత్సరాల తరబడి డిస్ప్యూట్గా కొనసాగుతున్న విషయాన్ని కూడా సాల్వ్ చేసి ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో తొలగించి అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తున్న దశలో ఈ అటవీ శాఖకు సంబంధించిన భూములకు సంబంధించి మరి డిస్ప్యూట్ కొనసాగుతూనే ఉంది. ఇది సంవత్సరాల తరబడిగా కొనసాగుతున్న ఈ డిస్ప్యూట్. ఇది దీన్ని దృష్టిలో పెట్టుకుని మన గౌరవ అటవీ శాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, అలాగే రెవెన్యూ శాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారిని సంప్రదించి దీనికి ఒక కొలిక్కి తీసుకొద్దాం, మీ అందరి సహకారం కావాలి, భగవంతుడికి అక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది, ముఖ్యమంత్రి గారి సంకల్పం శ్రీశైల క్షేత్రాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని వారి కోరిక, దాన్ని నెరవేర్చాలంటే మనం అందరం కూడా ముగ్గురు సమన్వయంతో ఎండోమెంట్స్ ఫారెస్టు రెవెన్యూ డిపార్ట్మెంట్లు మరి కలిసికట్టుగా దీన్ని పరిష్కరించాలని చెప్పిన మీదట గడిచిన 4 నెలల క్రితం దీని మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో ఉన్నతాధికారులందరినీ, రెవెన్యూకి సంబంధించిన ఉన్నతాధికారుల్ని, అటవీ శాఖకి సంబంధించిన ఉన్నతాధికారులందరినీ కూడా పిలిచి దీని మీద మా దేవాదాయ శాఖకి సంబంధించిన కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ ఉన్నతాధికారులను పిలిచి దీని మీద సమన్వయంతో పనిచేసి దీనికి బౌండరీస్ ఫిక్స్ చేసే దిశగా ముందుకెళ్ళమని ఆదేశాలు ఇచ్చాం. ఇది దీని మీద అధికారులందరూ కూడా పూర్తి నిబద్ధతతోటి శ్రద్ధ తీసుకుని ఈ ఆలయానికి సంబంధించిన 4,434 ఎకరాల భూమికి బౌండరీస్ ఫిక్స్ చేసి మరొక 900 ఎకరాలు భూమి ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో రివర్ కోర్స్లో ఈ వ్యాలీ అంతా కూడా దానికి సంబంధించిన 900 ఎకరాలు దాంట్లో కలిసి ఉండటం మూలంగా ఆ 900 ఎకరాలు కలిపి 5,344 ఎకరాలు కూడా ఇవాళ ఇది 40,434 ఎకరాలుగా మనం నిర్ధారించి దీనికి సంబంధించిన బౌండరీస్ అన్నీ ఫిక్స్ చేసే దిశగా ముందుకెళ్తున్నాం. దీనికి సంబంధించి అందరు అధికారులు కూడా మరి ఎంఓయూ మ్యూచువల్గా సంతకాలు చేసి ఆ స్కెచెస్ అన్నీ కూడా ఈరోజు దేవస్థానానికి సంబంధించి ఆ శ్రీశైల మల్లికార్జున స్వామికి సంబంధించిన ఆలయానికి సంబంధించిన స్కెచ్ అంతా గీసి ఆ స్కెచ్ మీద అధికారులందరూ కూడా అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, మా ఎండోమెంట్స్ శాఖ అధికారులు సంతకాలు చేసి అది మార్చుకోవడం జరిగింది. ఇవాళ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి దఖలపరచడం జరిగిందన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదే కాకుండా ఇంకా ఆలయానికి సంబంధించి కొంత శిఖరం ప్రాంతంలోను, అలాగే సాక్షి గణపతి ప్రాంతంలోను, ముఖద్వారం ఏదైతే కట్టాలనుకున్నామో అక్కడ ఆ ప్రాంతంలోను కూడా కొంత ల్యాండ్ ఇంకా అటవీ శాఖకు సంబంధించిన అధీనంలోనే ఉంది. అది వారికి సంబంధించిన ల్యాండ్ అది. అయితే అవసరార్థం శ్రీశైల క్షేత్రానికి వస్తున్న
లక్షలాది భక్తుల సౌకర్యార్థం ఆ ల్యాండ్స్ మరి సాక్షి గణపతి దగ్గర ఉన్న పార్కింగ్ సంబంధించిన సమస్య గాని హటకేశ్వరం దగ్గర గాని శకరం దగ్గర గాని అలాగే ముఖద్వారం దగ్గర గాని కొంత ల్యాండ్స్ మనం అక్వైర్ చేస్తేనే గాని దేవాలయానికి సంబంధించిన అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చడానికి మరి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మరి ఐడెంటిఫై చేసి ఇస్తామన్నాం దాని మీద అటవీ శాఖ మచ్చలు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఒక ఎకరం అటవీ శాఖ తీసుకుంటే దానికి సంబంధించి 2 ఎకరాల భూమిని విస్తీర్ణంలో వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అప్పుడే మనకి అటవీ శాఖకి సంబంధించిన కొంత ల్యాండ్ మనం అక్వైర్ చేయగలుగుతాం అదే రీతిలో మాకు కావాల్సిన 368 ఎకరాలు ల్యాండ్ని మేము ఐడెంటిఫై చేసాం దానికి సంబంధించి 736 ఎకరాలు మరి ఈ 1:2 ప్రకారం ల్యాండ్ ఇవ్వడానికి మేము అన్ని రకాలుగా సంసిద్ధత వ్యక్తం చేసి దానికి సంబంధించిన మరి రిప్రజెంటేషన్ అంతా ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో ఈ విషయాన్ని ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తెలియజేసి దీని మీద మీ ల్యాండ్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కావాల్సిన ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది నిజంగా ఇది శ్రీశైల క్షేత్ర చరిత్రలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం వాళ్ళతోటి మొదలవుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ దీనికి సంబంధించిన మరి ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి ఆ బ్రహ్మరామ అమ్మవారికి కూడా హృదయపూర్వకమైన మా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈ సమయంలో నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందన్న విషయాన్ని మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో అక్కడ స్థానిక శాసనసభ్యులు ఎంతో కృషి చేసి అక్కడ ఉన్న మా ఈ ట్రస్ట్ బోర్డు కమిటీ మరి మా శిల్ప చక్రపాణి రెడ్డి గారు కానీ అలాగే మన రెడ్డి వారి చక్రపాణి రెడ్డి గారు కానీ ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా ఈవో అక్కడ ఎండోమెంట్స్ ఈ మరి దేవస్థాన ఈవో లవన్న గారు మరి మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు మరి అక్కడ ఉన్న సర్వేర్ డిపార్ట్మెంటు అందరూ కూడా పెద్ద ఎత్తున సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని నెరవేరేలాగా కృషి చేసినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను వాళ్ళకి బౌండరీస్ ఫిక్స్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇది కాకుండా అదనంగా మాకు కావాల్సిన దానికి ఈ 4434లో కొంత భూమి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సరెండర్ చేసి మాకు కావాల్సిన ల్యాండ్ని 1:2 రేషియోలో మేము తీసుకోవడం జరుగుతుంది. ఓం నమ శివాయ. ఈరోజు మా ఎండోమెంట్స్ మినిస్టర్ కొట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో 3 మంత్రులు రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు, పెద్దలు గౌరవనీయులు ఫారెస్ట్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 3 కలిసి త్రిసభ కమిటీ ఏర్పాటు చేసుకొని చాలా రోజుల నుంచి ఈ యొక్క శ్రీశైలం దేవస్థానంకు ఉండబడేటువంటి 5300 ఎకరాల భూమిని ఏ విధంగా ఈ ఫారెస్ట్ అనుమతులు చాలా ఇబ్బందులు పెట్టడం వల్ల ఆ దేవస్థానానికి భూమి ఉన్న లేనట్లుగా ఇన్ని సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 1891 యాక్ట్ ప్రకారం ఈ యొక్క నందికొట్కూరు ఫారెస్ట్ ఆధీనంలో ఉన్నటువంటి ఆ పాద పూర్వం ఉన్నటువంటి యాక్ట్ను పట్టుకొని మా మంత్రివర్యులు మేము పెద్దిరెడ్డి గారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో ధర్మాన ప్రసాద్ గారి ఆశీస్సులతో ఈరోజు సంపూర్తిగా ఈ యొక్క భూమిని వశం చేయడం కోసం ఈరోజు మళ్ళీ సమావేశం కావడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి దశాబ్దాల కళ ఇది, ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్నటువంటి భక్తులు కోరుకుంటున్నటువంటి కళ ఇది. అటువంటిది ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి ఈ యొక్క సమస్యను, జటిల సమస్యను 3 డిపార్ట్మెంట్లు కలిసి పెద్దల ఆధ్వర్యంలో దీన్ని సంపూర్తిగా ఈరోజు పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క 5300 ఎకరాల భూమి మంత్రి గారు చెప్పినట్టు మా పెద్దలు మంత్రి గారు కూడా వచ్చిన తర్వాత శ్రీశైలం పైన ఎంతో శ్రద్ధ వహించి
అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క శ్రీశైల దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు నెలలో రెండు మూడు సార్లు శ్రీశైలానికి రావడం అక్కడ పరిస్థితులు గమనించడం మాతో మాట్లాడడం అక్కడ అక్కడ పూర్వం ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్టాపులను తొలగించడం అదే విధంగా మాడా వీధులను తయారు చేయాలి రేపు భక్తులకు సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ మాడా వీధులు తీసిన తర్వాత అక్కడ షాపులు తీసిన తర్వాత ఈరోజు మాడా వీధులను తయారు చేయడం కోసం ఒక ప్రణాళిక రూపొందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా గతంలో ఈ యొక్క 5300 ఎకరాల భూమి అనేది మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అది రిజర్వ్ ఫారెస్ట్లో ఉండడం వల్ల రిజర్వ్ ఫారెస్ట్ మాది అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఒక పని చేసుకోవడానికి కానీ ఒక రాయి తీయడానికి కానీ ఒక మట్టి తీయడానికి కూడా వీలు లేని విధంగా ఆ యొక్క శ్రీశైలం దేవస్థానంలో ఉన్నటువంటి భూమి కూడా ఎన్నో ఇబ్బందులు కావడం దేవస్థానం కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు అటువంటి భూమిని మా యొక్క మల్లికార్జున స్వామి దయ వల్ల ఆ పరమేశ్వరుని దయ వల్ల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దయ వల్ల ఈరోజు స్వామివారి సొత్తు స్వామివారికే చేరినట్టుగా ఈ యొక్క మా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు కూడా చాలా దానిపైన శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు మేము కూడా నాకు కూడా మీకు అందరికీ తెలుసు ఎంతో శ్రద్ధతో నా సొంత డబ్బులతో మానంది క్షేత్రాన్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు 2-3 కోట్లు పెట్టి అదేవిధంగా ఈ యొక్క భూమిని మేమందరం ఒక ప్రణాళిక ప్రకారం మా చైర్మన్ గారు అయితేనే వివో గారు అయితేనే అందరం కూడా ప్రణాళిక ప్రకారం ఇప్పుడు ఎన్నోసార్లు చర్చించుకొని ఈ యొక్క పనిని పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా మా ముఖ్యంగా మా ఎండోమెంట్స్ మినిస్టర్ గారికి అదేవిధంగా ఈ యొక్క రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మరీ 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 ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రెవెన్యూ పరంగా కూడా చిక్కులు లేకుండా సర్వేలు చేయించి పూర్తి శాశ్వతంగా ఈ యొక్క భూమిని అప్పజెప్పాలని తెలుస్తూ కష్టపడినటువంటి మా రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సీనియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి.